శుభం వియాదు. శ్రీగురుభ్యో నమః. మేషరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో రాహు, అదేవిధంగా పంచమ స్థానంలో కుజుడు ప్లస్ రవి ఉన్నాడు. షష్ఠ స్థానంలో శుక్ర బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. అక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అదనమాట. ఒకటి, షష్ఠాధిపతి షష్ఠ స్థాన పనులు ఒక యోగంగా మనం చెప్పుకుంటే శుక్రుడు ఎవరైతే ఉన్నాడో శుక్రుడు అక్కడ నీచస్థితి పొంది ఉన్నాడనమాట. సో ఇవి రెండు ఒక నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం అనమాట. తర్వాత అష్టంలో గురుడు, భాగ్యంలో శనికేతువులు యాజ్ యూజువల్గా ఉన్నారు. సో మేషరాశి వారిలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎక్కడో వచ్చే బ్రేక్ అనేది జరుగుతుంది. అలాగే స్త్రీ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళు ఎవరికైతే అయినా దానివల్ల దోషం జరిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఫ్యామిలీ పరంగా ఉన్న కుటుంబ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చాలామంది మనం చూస్తుంటే ఇది మన ఫ్యామిలీ వ్యాపారం అండి అంటారు. అటువంటి వ్యాపారాల్లో కొంతవరకు నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇకపోతే మనం ముందు చూసుకుని వెళితే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉన్నతమైన విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. రైతాంగానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ ఇటువంటి కార్యక్రమ వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళకి, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ ఇటువంటి వ్యాపారం నడిపే వాళ్ళకి మాత్రం అద్భుతంగా కొంత ఆదాయం అధికంగానే కనిపిస్తుంది. తర్వాత ట్యుటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, అదేవిధంగా మనం తీసుకుంటే టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంత బలహీనంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ధైర్య సాహసే లక్ష్మి అని అంటగా ఎంత ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే అంత బాగుంటుంది. రాహుకాలంలో రాహు గాయత్రి మంత్ర సాధన చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ముందుకెళ్తే మూడో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఆ రాహు యొక్క అనుగ్రహంతో మేజర్ ఇష్యూస్ ఏదంటే అవి సాల్వ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి నాగధ్వజాయ విద్మహే పద్మహస్త యదీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఈ రాహుగాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుంటూ రాహుకాలంలో దానానికి సంబంధించిన దానాలు కానీ దానికి సంబంధించిన జపాన్ని కానీ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం కొంత భాగ్యస్థానంలో ఉన్న శనికేతుల యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.